హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నైనికా టీవీ నేను మీ వాసుదేవన్ ఆర్జీవీ వ్యూహం ఎవరి వ్యూహం ఉంది ఆర్జీవీ వ్యూహం వెనుక ఆ పెద్ద నాయకుడు ఉన్నాడా తరచి చూస్తే పేరుకి ప్రొడ్యూసర్ వైసీపీ నాయకుడు టీటీడీ బోర్డు మెంబర్ అనే పేరు వస్తున్నప్పటికీ మరో పెద్ద తలకాయ ఉన్నారు దీని వెనకాల ఉత్తరాది నుంచి వచ్చిన ఒక పెద్ద నాయకుడున్నాడు ఏ పార్టీయో తెలియదు కానీ పెద్ద నాయకుడున్నాడనే వార్త హఠాత్తుగా మంది ఇండస్ట్రీలో సరే టైటిల్లో ఫలానా అనే పేరు ఉంది కానీ ఆ ఫలానా వెనక ఉన్న పెద్ద ఫలానా మరొకరు ఉన్నారు ఎవరు వాళ్ళు ఎందుకు ఈ సమయంలో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది ఇది సెప్టెంబర్లో రిలీజ్ చేయబోతున్నారట దీని తర్వాత శపథం అంటే వ్యూహం తర్వాత శపథం జగన్మోహన్ రెడ్డి గారి శపథంకి సంబంధించి దీని సీక్వెన్స్ రాబోతుందిట సరే బయటికి కనిపిస్తున్న ప్రొడ్యూసర్ కాకుండా వెనక ఉన్న ప్రొడ్యూసర్ ఎవరు ఇది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈరోజు లేవనెత్తుతున్న ప్రశ్న రైట్ వాస్తవానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అలాగే ఫిలిం రంగానికి ప్రత్యేకించి తెలుగుదేశానికి ఉన్న అనుబంధం గురించి వేరే చెప్పక్కర్లేదు ఉద్దండులైన దర్శకులు తెలుగుదేశం కోసం పనిచేశారు పుష్కర పుష్కరాల సమయంలో జస్ట్ ఒక ఈవెంట్ను ఆర్గనైజ్ చేయడం కోసం పుష్కర్ ఘాట్లో ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టించారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేత అప్పుడు ఎంతమంది ప్రాణాలు పోయాలో పోయాయో వేరే చప్పక్కర్లు అప్పిస్తు సరే అది ఆ విషాదం పక్కన పెడితే అలా బోళ్ళంత బడ్జెట్ ఖర్చు పెట్టించి తీయగల సమర్థత దక్షత ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు కామ్గా ఉన్నారు ఆయన ఆయన వ్యూహం ఆర్జీ వ్యూహం తర్వాత ఆయనకేమన్నా కొత్త వ్యూహం ఉందా బయటపడుతుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి ఇంతకీ తెలుగుదేశం ఆరోపిస్తున్నట్టు ఆ పెద్ద నాయకుడు ఎవరు ఆ పెద్ద ప్రొడ్యూసర్ ఎవరు ఎందుకు ఇక్కడికి ఈ వివాదానికి ఆయన్ని ముడిపెట్టాల్సి వచ్చిందనే ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడట మరి ఏ రాష్ట్రానికి చెందినవాడో తెలియదు కానీ మన రాష్ట్రంతో అనుబంధం ఉందిట అది నిజమో కాదో తెలియదు కానీ ఇది తెలుగుదేశం సోషల్ మీడియా ప్రచారంలో చాలా ముందర ఉంటుంది అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం కానీ సోషల్ మీడియాలో మెరుపులు మెరిపిస్తారు వైసీపీ సోషల్ మీడియా ఎందుకన కొంత వెనకబడింది సో ఇప్పుడు సోషల్ మీడియాలో రేపటి నుంచి రాబోతున్న ప్రశ్నలు ఇవి ఆల్రెడీ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది ఆ ప్రొడ్యూసర్ ఎవరనే దాని మీద సరే ఆర్జీవి ఎలాగూ చెప్పరు ఆయనది సీతయ్య ఆయన ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్ వ్యూహంలో ఇంతకు ఏం చెప్పారు అనే అంశానికి వస్తే వ్యూహంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రైన్స్ తీసుకున్న తర్వాత తాను పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ పార్టీ ప్రారంభించిన తర్వాత ఆయనకి ఎదురైన ఇబ్బందులు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎలా ఆయనకు అడ్డంకులు సృష్టించింది ఆయన మీద ఆరోపణలు మోపింది దాంతోపాటు ఆయన అరెస్ట్ చేయించి జైల్లో పదహారు నెలలు ఎలా పెట్టింది ఎలాంటి హింసలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఎలా తట్టుకొని నిలబడ్డారు దాని వెనకన్న వ్యూహం ఏంటి అనేది బహుశా ఆర్జీవి చెప్పాలనుకుంటున్న అంశం అనేది ఆ టీజర్ ద్వారా అర్థమవుతుంది ఇంకోటి ఆ టీజర్ గమనించండి టీజర్లో చాలా సటిల్గా అంటే ఆర్జీవి క్యారెక్టరైజేషన్ వచ్చేప్పటికీ చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంపిక చేసుకుంటారు బహుశా కళ్యాణ్ రామ్ ఎమిగోస్ సినిమా చూశాం కదా అలా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని పోలిన వాళ్ళ కోసం చాలా తాపత్రయ పడ్డారు మొత్తానికి కొద్దిగా సిమిలారిటీస్ ఉన్న అఫ్జల్ కాకపోతే మరొక కొత్త యువకుడు ఆయన్ని ఐడెంటిఫై చేసి మొత్తానికి పెట్టుకున్నారు అలాగే భారతి దేవి గారి పాత్రలో భారతి గారి పాత్రలో మానస అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు ఆమె అయితే ఆ భారతి గారి లాగానే ఉంది సరే అంటే ఆ వయస్ ఫ్యామిలీని యాజ్ ఇట్ టీజ్గా చూపించే ప్రయత్నంలో కొంతవరకు సక్సెస్ అయినట్టు అంటే హావభావాలు అలాగే చంద్రబాబు క్యారెక్టర్ని ఆ టీజర్లో చూపిస్తారు ఆయన జస్ట్ లిప్తపాటు కాలం అలా ఒక నవ్వుతున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఆ పాత్ర కళ్ళల్లో విషం క్రౌర్యం కల్పించేలాగా దర్శకుడు తన ప్రతిభని చూపించగలిగాడు నిజంగా భావ ప్రకటన చేయించడానికి దర్శకుడికి ప్రసవేదన లాంటిది అది అది పడ్డారు ఆర్జీవి అంతవరకు సక్సెస్ ఆర్జీవి విషయానికి వస్తే ఇప్పటివరకు గడిచిన పాతవి చూస్తే ఒక మూడు నాలుగు వర్ష ఫ్లాప్లు ఉన్నాయి అంటే ఆయన ఇండియన్ ఫిల్మ్స్ డివిజన్ డాక్యుమెంటరీ మాదిరి తీయటం వల్ల వచ్చిన సమస్య బడ్జెటరీ కన్స్టెంట్స్ ఉన్నాయేమో ఇక్కడ ఆయన దర్శకత్వ ప్రతిభని ఆయన యొక్క దక్షతని లేకపోతే ఆయన తెలివితేటని ఎవరు ప్రశ్నించరు సో ఉన్న లిమిటేషన్స్ బడ్జెటరీ లిమిటేషన్స్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టే ఎదర్చుకుడైనా వెళ్తాడు ఇక్కడ బడ్జెట్కి కొదవలేదు ఎందుకు కొదవలేదంటే వచ్చిన ఇది సినిమాను నిర్మించిన ప్రొడ్యూసరు ఎవరో ఒక పెద్ద తలకాయ సో ఆయనకు పెద్ద బ్రహ్మాండమైన రాజకీయ చరిత్ర ఉంది ఇండస్ట్రీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుడు ప్లస్ రాజ్యసభ సభ్యుడు మరి అలాంటప్పుడు ఆయన పేరే వేసుకుంటారుగా తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నట్టు ఇంకొకళ్ళ పేరు వేసుకోవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది పైకి వచ్చేది సినిమా సినిమాలో రాజకీయపరమైన చిత్రాంశం తీసుకున్నారు కాబట్టి విమర్శలు ఆరోపణలు ఉంటాయి కానీ ఒక ప్రశ్న అయితే తలెత్తుతోంది చంద్రబాబుని అంత మరి నీతిబాహ్యంగా చూపించాల్సిన అవసరమే ఉంది నచ్చినా నచ్చకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు రాజకీయ పరిణితి ఉన్న నాయకుడు విజన్ ఉన్న నాయకుడు ఆయన అలా చూపించవచ్చా అని చాలామంది నెటిజన్లు ప్రశ్నిస్తారు దానితో పాటు నెటిజన్లు కన్ఫ్యూజ్ అయిన అంశం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ చెప్పాలనుకున్నది ఒకటి టీజర్లో వీళ్ళకి అర్థమైంది ఒకటి ఆయన రాజశేఖర రెడ్డి గారి మరణవార్త తెలిసే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు యోగాసనాలు చేసుకుంటూ ఉన్నారు యోగాసనాలు చేయటం అనేది ఆయన ఒక డిసిప్లిన్ ఆయన ఆయన లైఫ్ స్టైల్లో భాగం ఒక డిసిప్లిన్ కోసం ఆయన చనిపోయే సమయానికి యోగాసనాలు వేయటం కాదు ఆయన యోగాసనాలు వేస్తున్న సమయానికి ఆయన మరణవార్త తెలిసేసరికి కంగారుగా ఆయనకి ప్రపంచం తలకిందలైపోయిందనే ఒక భావన కలిగిందనే దాన్ని విజువలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా టీచర్లో ఆ సన్నివేశం చూపించుంటారు అంటే వీళ్ళకి అర్థం కాక కాదు ఏదో ఒకటి రచ్చ రేపటం కోసం ఇలాంటి ట్రోలింగ్స్ మొదలెట్టారు చివరిలో కూడా బాబాయ్ వార్తకు దీన్ని లింక్ చేసే ప్రయత్నం ట్రోలింగ్లో కనపడటం బాధాకరం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన భార్యని అచ్చంగా ఆ కోణంలో చూపించే ప్రయత్నం సెక్షన్ ఆఫ్ మీడియా చూపిస్తూ చే చేస్తూ వచ్చింది గడిచిన కొంతకాలంగా ప్రత్యేకించి ఏడాదిగా రోజు పొద్దున్నే కోర్టులు తర్వాత కోర్టులు నిర్వహించడం మీడియా ట్రయల్స్ నిర్వహించడం సెక్షన్లు వేసేయడం అరెస్ట్ చేయడం తిహార్ జైలుకి పంపించడం అవినాష్ రెడ్డి సో ఇవన్నీ చూస్తూ వస్తున్నాం వీటన్నిటికీ కౌంటర్గా ఈ వ్యూహం ఉండబోతోంది ఆర్జీబీ వ్యూహం వాళ్ళ నాయకులే చెప్తున్నారు ఏమని నాలుగు ప్రధాన మీడియాలు మా మీద దుమ్మెత్తి పోస్తున్నప్పుడు మమ్మల్ని ఆడుకుంటున్నప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి ఆర్జీవీ వ్యూహం ద్వారా ఆ సమాధానం చెప్పబోతున్నామని ఆయన ఇండికేట్ చేశారు అంటే ఆర్జీవి వ్యూహం తాలూకు అంశాన్ని కథాంశాన్ని క్లుప్తంగా లీక్ చేశారు సరే ఎలాగూ సెప్టెంబర్ దాకా ఆగాలి ఆగినప్పుడే అసలు ప్రొడ్యూసర్ కూడా ఏంటి అనేది తెలుస్తుంది బట్ తెలుగుదేశం కౌంటర్ దీనికి ఎలా ఉంటుందనేది చూడాలి ఎందుకంటే ఇండస్ట్రీ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది గొప్ప గొప్ప నిర్మాతలు దర్శకులు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు కనీసం వంద కోట్లకు తగ్గకుండా బడ్జెట్తో సినిమాలు తీయటానికి ఉవిళ్ళుతూ ఉండే ప్రొడ్యూసర్సు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు రెడీగా ఉన్నారు ఆయన సై అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా సినిమా తీయబోతున్నారట చూద్దాం ఏం జరుగుతుందో